హాయ్ హలో వెల్కమ్ టు వ్యోమ టీవీ. ఇండియన్ ఉమెన్స్ ఆస్ట్రేలియన్ ఉమెన్స్ మధ్య ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ఇవాళ జరిగింది. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన ఇండియా టీం వచ్చేసి జస్ట్ 15 ఓవర్స్ లో 130+ స్కోర్ చేయడం జరిగింది. నిజానికి ఆస్ట్రేలియా టీం వచ్చేసి వరల్డ్ నెంబర్ వన్ టీం. వాళ్ళ టీమ్ లో అందరు కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. మన టీం పైన పెద్దగా ఎవరికి హోప్స్ లేవు, కానీ ఈ మధ్య మన టీం మెంబర్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నారని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పాజిటివ్ ఇంటెంట్ తో ఎలాగైనా ఈ మ్యాచ్ ని విన్ అవ్వాలని వాళ్ళు హిట్టింగ్ చేసిన విధానానికి అయితే నేనైతే ఫిదా అయిపోయాను. నిజానికి ఈ మ్యాచ్ వర్షం పడి రద్దయింది, కానీ లేదంటే ఖచ్చితంగా మనమే గెలిచేవాళ్ళం. అసలు ఇండియన్ ఉమెన్స్ టీమ్ లో సిక్స్ కొట్టడం అనేది చాలా రేర్ థింగ్ అనమాట. అటువంటిది మన ఇద్దరు ఓపెనర్స్ ముఖ్యంగా శఫాలి వర్మ అయితే 3 sixes కొట్టి అవుట్ అయింది. 18 runs అంతే, 3 sixes డైరెక్ట్ గా. ఆ తర్వాత తీసుకుంటే ఓపెనర్ స్మృతి మందన తను ఒక 6-4 కొట్టి తను అవుట్ అయిపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా సరే జెమీమా రోడ్రిక్స్ 36 balls లో 49 runs స్కోర్ చేసింది, కీ రోల్ ప్లే చేస్తూ నాట్అవుట్ గా ఉంది. తను 7 fours కొట్టింది, ప్రతి బౌండరీ కూడా సూపర్బ్. అసలు ప్రతి ఒక్కరు కూడా చూడాల్సింది ఆ షాట్లు. ఈవెన్ ఆ తర్వాత వచ్చిన మన కెప్టెన్ మన హర్మన్ ప్రీత్ కౌర్ కూడా తను కేవలం 5 balls ఆడింది, అందులో 3 boundaries కొట్టేసి అవుట్ అయిపోయింది. ఇలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఇస్తికా బాటియా కావచ్చు, రిచా ఘోష్ కావచ్చు, అందరు కూడా తలా చేత ఒక హ్యాండ్ వేశారు, మంచి బౌండరీస్ కొట్టారు. స్కోర్ మాత్రం పరుగులు ఎత్తుతూనే ఉండే. 15 ఓవర్స్ లోనే 130+ ఉండే. ఇంకొక 5 ఓవర్స్ లో మన వాళ్ళు ఎంత లేదన్నా ఈజీగా 50+ స్కోర్ చేసేవాళ్ళు. మ్యాచ్ కంపల్సరీ మనం గెలిచేవాళ్ళం, కానీ బ్యాడ్ లక్ వర్షం పడి మ్యాచ్ రద్దయిపోయింది. ఈవెన్ సెకండ్ వన్డే కూడా అలా బ్యాడ్ లక్ వల్లే ఓడిపోయాం. ఏది ఏమైనప్పటికీ ఇండియన్ టీమ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరం కూడా మనం ఉమెన్స్ టీమ్ కి ఎంకరేజ్ చేయాలి. ఈ మ్యాచ్ అయితే రద్దయిపోయింది. నెక్స్ట్ ఈ సాటర్డే వచ్చేసి సెకండ్ T20 జరగబోతుంది. ఈవెన్ సండేనే మళ్ళీ వరుసగా 2 డేస్ ఉన్నాయి. థర్డ్ T20 వచ్చేసి సండే రోజు ఉంది. మనకి తీసుకుంటే సోనీ 6 లో మ్యాచెస్ వస్తున్నాయి. మీకు చెప్పాను కదా మొబైల్ లో చూడాలనుకుంటే జియో సిమ్ ఉంటే జియో యాప్ వేసుకోండి, లైవ్ టీవీలో చూడొచ్చు. మన వాళ్ళ ఆట విధానం అయితే నాకైతే బాగా నచ్చింది. ఈవెన్ టెస్ట్ లో కూడా మనం చూసాం సూపర్ గా ఆడారు, మనదే పైచయ్ అయింది. సో నెక్స్ట్ ఈ సాటర్డే సండే 2 డేస్ మ్యాచెస్ ఎంజాయ్ చేస్తారని. మన ఇండియన్ టీమ్ మెయిన్ గా మన వాళ్ళు ఆడుతుంది దేశానికి. ఐపీఎల్ అనేది డొమెస్టిక్, అందరికీ దానిపైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ ఉమెన్స్ టీమ్ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ గా ఉందని చెప్పాలి. వాళ్ళు దేశం పరువు కాపాడుతున్నారు, ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు ఇవాళ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది, నేనైతే ఫిదా అయిపోయాను. మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళుంటే హైలైట్ చూసే ప్రయత్నం చేయండి. ఈవెన్ నెక్స్ట్ సెకండ్ థర్డ్ T20 కూడా చూసే ప్రయత్నం చేయండి. అందరం కూడా ఆ మ్యాచెస్ చూసి ఎంజాయ్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.